మద్యం మీద జరుగుతూ ఉన్న మన పోరాటం కూడా ఈ ప్రస్తావనలో చెప్పక తప్పదు. మద్యం షాపులు ఇంతకుముందు ఎన్నున్నాయో మీ అందరికీ తెలుసు. అక్షరాల మద్యం దుకాణాలు అప్పట్లో 4,580 షాపులు ఉన్నాయి. మద్యం షాపులకు అనుసంధానంగా ప్రతి గ్రామంలోనూ బెల్ట్ షాపులు, అక్షరాల రాష్ట్రంలో 43,000 బెల్ట్ షాపులు ఉన్న పరిస్థితి కూడా మనకు గతంలో కనిపించేది. ఊర్లలో మినరల్ వాటర్ ఉందో లేదో నాకైతే తెలియదు, కానీ మద్యం దుకాణాలు మాత్రం వీధి చివరన, గుడి పక్కన, బడి పక్కన ఎక్కడ పడితే అక్కడ కనిపించే పరిస్థితి మాత్రం గ్రామాలలో కనిపించే పరిస్థితి ఉండేది. ఈరోజు సగర్వంగా నేను చెప్తా ఉన్నా, గాంధీ జయంతి నాడున గాంధీ గారి స్ఫూర్తిని తీసుకొని ఇవాళ చెప్తా ఉన్నా, ఇవాళ గర్వంగా చెప్తా ఉన్నా, 43,000 బెల్ట్ షాపులు, ఏ గ్రామంలోనూ బెల్ట్ షాపులు లేకుండా పూర్తిగా రద్దు చేసిన ప్రభుత్వం మాది అని చెప్పి కూడా సగర్వంగా ఈ వేదిక మీద నుంచి నేను చెప్తా ఉన్నా. గవర్నమెంట్ షాపులు నడుపుతుంది, పక్కనే పర్మిట్ రూములను కూడా పూర్తిగా రద్దు చేసే కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. టైమింగులు కూడా ఇంతకుముందు రాత్రి 10 అయినా రాత్రి 11 అయినా మందు అందుబాటులో ఉండే పరిస్థితిని పూర్తిగా తీసేసి మందు షాపు తెరవడమే మధ్యాహ్నం దిశగా 11 గంటలకు తెరిచి రాత్రి 8 అయ్యేసరికి మందు షాపులను కూడా పూర్తిగా మూసేయాలి అని చెప్పి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. పేదలకు దాదాపుగా ఉగాది నాటికల్లా అక్షరాల దాదాపుగా 25 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చి ఆ ప్రతి అక్క చెల్లెమల పేరుతోనే అవి రిజిస్ట్రేషన్ చేసేదానికి కూడా శ్రీకారం చుడతా ఉంది అని చెప్పి ఈ ప్రభుత్వం గర్వంగా కూడా ఈ వేదిక మీద నుంచి నేను తెలియజేస్తా ఉన్నాను. ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, మైనారిటీ వర్గాలకు దేశ చరిత్రలోనే ఏ రాష్ట్రంలో కూడా లేని విధంగా నామినేటెడ్ పనుల్లోనూ, నామినేటెడ్ పదవుల్లోనూ ఏకంగా 50% వాళ్లకు రిజర్వ్ చేస్తూ చట్టాన్ని తీసుకొచ్చిన ప్రభుత్వం మాది అని చెప్పి కూడా గర్వంగా ఈ వేదిక మీద నుంచి చెప్తా ఉన్నా. 75% ఉద్యోగాలు స్థానికులకే ఇచ్చేలా, దేశం మొత్తం మన వైపు చూసేలా ఏకంగా చట్టాన్ని తీసుకొచ్చిన ప్రభుత్వం కూడా మనదే అని చెప్పి కూడా ఈ వేదిక మీద నుంచి చెప్తా ఉన్నా. 4 అక్టోబర్ ప్రతి ఆటో తోలుకుంటా ఉన్నా, ప్రతి ట్యాక్సీ తోలుకుంటా ఉన్నా, సొంత ట్యాక్సీ సొంత ఆటో ఉన్నా, ప్రతి తమ్ముడికి ప్రతి అన్నకు జగన్ తోడుగా ఉంటాడు, ప్రభుత్వం అండగా ఉంటుంది అని చెప్పి సంకేతమిస్తూ ఇచ్చిన మాట ప్రకారం నిజాయితీగా అవినీతి ఎక్కడా తావు లేకుండా ప్రతి ఒక్కరికి అక్షరాల 172,000 మందికి 10,000 రూపాయలు వాళ్ళ అకౌంట్లలో జమ చేసే కార్యక్రమానికి శ్రీకారం జరుగుతూ ఉంది అని అంటే ఒక్కసారి ఆలోచన చేయండి, ఇంత గొప్ప కార్యక్రమం అవినీతికి తావు లేకుండా జరిపించగలుగుతా ఉన్నాము అని అంటే గ్రామ వాలంటీర్లు, గ్రామ సెక్రటేరియట్లు వాళ్ళు చేస్తూ ఉన్న కృషి ఎంతుంది అన్నది ఒక్కసారి ఆలోచన చేయమని చెప్పి నేను కోరుతా ఉన్నాను. 26 వచ్చేసరికి అమ్మఒడి అనే ఒక కార్యక్రమానికి శ్రీకారం చుడతాం. ఆ అమ్మఒడి అనే ఒక కార్యక్రమంతో నేను ఇవాళ చెప్తా ఉన్నాను, రాష్ట్రంలో ఇవాళ 2011 జనాభా లెక్కల ప్రకారం చదువు రాని వారు ఎంత అనంటే 33% మంది చదువు రాని వారు ఉన్నారు అని చెప్పి ఇవాళ లెక్కలు చెప్తా ఉన్నాయి. ఇదే వేదిక మీద నుంచి నేను మీ అందరికీ నేను హామీ ఇస్తా ఉన్నా, ఇదే మైకు పట్టుకొని 5 సంవత్సరాల తర్వాత జగన్ అనే నేను ఇదే మైకు పట్టుకొని అడుగుతాను చదువు రాని వారు ఎంతమంది ఉన్నారు అని చెప్పి. అలా అడిగినప్పుడు చదువు రాని వారు 0 అని చెప్పే పిలుపులు రావాలి అని చెప్పి కూడా నేను కోరుతూ కార్యక్రమాలను చేపడతామని చెప్తా ఉన్నాను. అమ్మఒడి కింద తల్లులు కేవలం పిల్లలను బడికి పంపితే చాలు, సంవత్సరానికి 15,000 రూపాయలు ఇచ్చి వాళ్ళని ప్రోత్సహించే కార్యక్రమం చేస్తాం. గ్రామ సెక్రటేరియట్లు, గ్రామ వాలంటీర్లు నేరుగా తల్లుల ఇళ్ల దగ్గరికి వెళ్ళి వాళ్ళ గడప తట్టి, వాళ్ళ తలుపు తట్టి, వాళ్ళ చేతుల్లో ఈ సొమ్ము పెట్టి వాళ్ళ పిల్లలను బడిబాటకు పంపించి పట్టించే కార్యక్రమం కూడా చేస్తారని చెప్పి కూడా నేను ఈ వేదిక మీద నుంచి గర్వంగా కూడా చెప్తా ఉన్నా. రైతన్న బాగుంటేనే, రైతు కూలీలు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది అన్న సంగతి మనందరికీ కూడా తెలిసిన విషయం. అటువంటి రైతన్నల కోసం అండగా నిలిచేందుకు గ్రామ సెక్రటేరియట్ నెలకొల్పిన, గ్రామ వాలంటీర్ నెలకొల్పిన, కొద్ది రోజులకే
ఈ అక్టోబర్ 15వ తారీఖు వచ్చేసరికి ప్రతి రైతన్నకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది అని, జగన్ అనే నేను తోడుగా ఉంటాను అని చెప్పి ఈ వేదిక మీద నుంచి నేను చెప్తా ఉన్నాను. ప్రతి రైతన్నకు 12,500 రూపాయలు ప్రతి రైతన్న చేతిలోనూ పెట్టి ఇచ్చిన మాట ప్రకారం అన్నకు రైతన్నకు అండగా ఉంటామని చెప్పి సవినయంగా ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తా ఉన్నా. మన గ్రామాలలో స్కూళ్ళు ఉన్నాయి, ఆ ప్రతి స్కూళ్ళకు సంబంధించిన ఫోటోలు తిమ్మన్నా. ఆ గ్రామాలలో ఉన్న ప్రతి స్కూళ్ళకు సంబంధించి ఈ వేదిక మీద నుంచి నేను చెప్తా ఉన్నా. 3 సంవత్సరాలు మా ప్రభుత్వానికి టైం ఇవ్వండి అని అడుగుతా ఉన్నా. సంవత్సరానికి ఇన్ని స్కూళ్ళు చెప్పున ఫోటోలు తీసి నాడు నేడు అని చెప్పి ఫోటోలు చూపిస్తాము అని చెప్పి కూడా సవినయ సగర్వంగా ఈ వేదిక మీద నుంచి చెప్తా ఉన్నా. స్కూళ్ళల్లో పరిస్థితులను మారుస్తాం. ఆ స్కూళ్ళల్లో బాత్రూములు లేని పరిస్థితి, ఆ స్కూళ్ళల్లో నీళ్లు రాని పరిస్థితి, ఆ స్కూళ్ళల్లో ఫర్నిచర్ లేని పరిస్థితి, ఆ స్కూళ్ళల్లో ఫ్యాన్లు తిరగని పరిస్థితి, ఆ స్కూళ్ళల్లో కంపౌండ్ వాల్ లేని పరిస్థితి, ఆ స్కూళ్ళల్లో బిల్డింగులు పడిపోతా ఉన్న పరిస్థితి, ఫినిషింగ్ లేని పరిస్థితి, పెయింటింగ్ లేని పరిస్థితి, ఈ పరిస్థితులన్నీ కూడా పూర్తిగా మార్చేస్తాము అని చెప్పి నేను సవినయంగా ఈ వేదిక మీద నుంచి నేను చెప్తా ఉన్నాను. గ్రామ సచివాలయ వ్యవస్థ, గ్రామ వాలంటీర్లు వీళ్ళిద్దరూ కూడా క్రియాశీలక పాత్ర పోషిస్తారు ఈ విషయాలలో అని చెప్తా ఉన్నా. ప్రతి స్కూల్ను కూడా, రాష్ట్రంలో దాదాపుగా 44,000 స్కూళ్ళు ఉన్నాయి. 3 దఫాల్లో 3 సంవత్సరాలలో సంవత్సరానికి 15,000 స్కూళ్ళ చెప్పున 15,000 స్కూళ్లను నాడు అని చెప్పి ఫోటో తీస్తాం, మార్పు చేసిన తర్వాత నేడు అని చెప్పి కూడా మళ్ళీ అదే గ్రామ సచివాలయంలో డిస్ప్లే బోర్డులలో కూడా పెడతామని చెప్పి కూడా ఈ వేదిక మీద నుంచి చెప్పి మార్పు తీసుకొస్తామని కూడా చెప్తా ఉన్నా. ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్ ఎలా ఉన్నాయో నేను చెప్పాల్సిన పని లేదు. చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఎలా జరిగాయో మీ అందరికీ కూడా తెలుసు. ఎలుకలు కొరుకుతూ చంటి పిల్లలు చనిపోయిన పరిస్థితులను చూశాం. ఆపరేషన్ థియేటర్లలో లైట్లు లేక, జనరేటర్లు లేక, సెల్ ఫోన్లతో ఆపరేషన్ చేస్తూ ఉన్న పరిస్థితులను కూడా మన కళ్ళ ఎదుటనే కనిపించాయి. హాస్పిటళ్లలో స్టాఫ్ సరిగ్గా ఉండరు, హాస్పిటళ్ళలో పరికరాలు ఉండవు. హాస్పిటళ్లకు పోవాలి అని అంటే గవర్నమెంట్ హాస్పిటళ్ళకి ఎందుకబ్బా అని చెప్పి అనిపించే విధంగా హాస్పిటల్ ఉన్న పరిస్థితిని కూడా చూశాం. ఇవన్నీ కూడా మారుతాయి. 3 సంవత్సరాలు, సంవత్సరానికి ఎన్ని హాస్పిటళ్ళు తీసుకుంటాం, గ్రామ సచివాలయ వ్యవస్థ, గ్రామ వాలంటీర్ల వ్యవస్థ పూర్తిగా పనిచేస్తాయి. హాస్పిటళ్ల పరిస్థితి కూడా నాడు అని చెప్పి ఫోటో తీస్తాం, నేడు అని చెప్పి మార్చిన తర్వాత మళ్ళీ ఫోటో చూపించే దిశగా అడుగులు వేస్తాము అని చెప్పి కూడా ఈ వేదిక మీద నుంచి సగర్వంగా కూడా చెప్తా ఉన్నా. మన గ్రామాలలో స్కూళ్ళు ఉన్నాయి, ఆ ప్రతి స్కూళ్ళకు సంబంధించిన ఫోటోలు తిమ్మన్నా. ఆ గ్రామాలలో ఉన్న ప్రతి స్కూళ్ళకు సంబంధించి ఈ వేదిక మీద నుంచి నేను చెప్తా ఉన్నా. 3 సంవత్సరాలు మా ప్రభుత్వానికి టైం ఇవ్వండి అని అడుగుతా ఉన్నా. సంవత్సరానికి ఇన్ని స్కూళ్ళు చెప్పున ఫోటోలు తీసి నాడు నేడు అని చెప్పి ఫోటోలు చూపిస్తాము అని చెప్పి కూడా సవినయ సగర్వంగా ఈ వేదిక మీద నుంచి చెప్తా ఉన్నా. స్కూళ్ళల్లో పరిస్థితులను మారుస్తాం. ఆ స్కూళ్ళల్లో బాత్రూములు లేని పరిస్థితి, ఆ స్కూళ్ళల్లో నీళ్లు రాని పరిస్థితి, ఆ స్కూళ్ళల్లో ఫర్నిచర్ లేని పరిస్థితి, ఆ స్కూళ్ళల్లో ఫ్యాన్లు తిరగని పరిస్థితి, ఆ స్కూళ్ళల్లో కంపౌండ్ వాల్ లేని పరిస్థితి, ఆ స్కూళ్ళల్లో బిల్డింగులు పడిపోతూ ఉన్న పరిస్థితి, ఫినిషింగ్ లేని పరిస్థితి, పెయింటింగ్ లేని పరిస్థితి, ఈ పరిస్థితులన్నీ కూడా పూర్తిగా మార్చేస్తాము అని చెప్పి నేను సవినయంగా ఈ వేదిక మీద నుంచి నేను చెప్తా ఉన్నాను. గ్రామ సచివాలయ వ్యవస్థ, గ్రామ వాలంటీర్లు వీళ్ళిద్దరూ కూడా క్రియాశీలక పాత్ర పోషిస్తారు ఈ విషయాలలో అని చెప్తా ఉన్నా. ప్రతి స్కూల్ను కూడా, రాష్ట్రంలో దాదాపుగా 44,000 స్కూళ్ళు ఉన్నాయి. 3 దఫాల్లో 3 సంవత్సరాలలో సంవత్సరానికి 15,000 స్కూళ్ళ చెప్పున 15,000 స్కూళ్లను నాడు అని చెప్పి ఫోటో తీస్తాం, మార్పు చేసిన తర్వాత నేడు అని చెప్పి కూడా మళ్ళీ అదే గ్రామ సచివాలయంలో డిస్ప్లే బోర్డులలో కూడా పెడతామని చెప్పి కూడా ఈ వేదిక మీద నుంచి చెప్పి మార్పు తీసుకొస్తామని కూడా చెప్తా ఉన్నా. ఇక మీదట ప్రభుత్వానికి సంబంధించిన ఏ పనులైనా కూడా, పెన్షన్లు కానీ, రేషన్ కానీ, ఇంటి పట్టాలు కానీ, ఇల్లు కానీ, పొదుపు సంఘాలకు కానీ, తాగునీటి సరఫరా కానీ, సివిల్ పనులు కానీ, వైద్యం కానీ, ఆరోగ్యం కానీ, రెవెన్యూ కానీ, భూముల సర్వే కానీ, మహిళా పోలీసింగ్ కానీ, శిశు సంక్షేమం కానీ,
వ్యవసాయం కానీ ఉద్యానవనాలు కానీ మార్కెటింగ్ కానీ పశు సంరక్షణ కానీ డైరీ కానీ పోల్ట్రీ రంగాల సేవలు కానీ చివరికి అదే గ్రామ సెక్రటేరియట్ పక్కనే ఒక షాప్ కూడా తీసుకొస్తా ఉన్నాం. ఆ షాప్లో ప్రభుత్వం ధృవీకరించిన తర్వాతనే నాణ్యమైన ఎరువులు, నాణ్యమైన పురుగుల మందులు, నాణ్యమైన విత్తనాలు కూడా చివరికి అందుబాటులోకి తీసుకొస్తామని కూడా చెప్తా ఉన్నా. అంతేకాదు ఆ షాప్ పక్కనే ఒక వర్క్షాప్, ఆ వర్క్షాప్లో వ్యవసాయానికి సంబంధించిన బెస్ట్ ప్రాక్టీసెస్, వ్యవసాయంలో నేచురల్ ఫార్మింగ్ జరిగే మేళ్ళు ఇవన్నీ కూడా వర్క్షాప్ కూడా పెట్టి వర్క్షాప్ ద్వారా అవి కూడా ప్రతి గ్రామంలో కూడా తర్ఫీదిచ్చే కార్యక్రమం ఇవన్నీ కూడా జరుగుతాయి. మన వ్యవస్థ ఎంత పటిష్టంగా జరగాలి, ఎంత నిజాయితీగా జరగాలి అని అంటే మనకు నేరడు ఎన్నికల్లో ఓటు వేయని వారు కూడా మనం చేసే పాలన చూసి రేపు ఎన్నికలు వచ్చేసరికి మళ్ళీ మనకు ఓటేసే పరిస్థితి తీసుకొచ్చే విధంగా మన పాలన ఉండాలి అన్నది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోమని ప్రతి గ్రామ సచివాలయంలో పనిచేస్తూ ఉన్న వాళ్లకు, ప్రతి వాలంటీర్కు ఈ వేదిక మీద నుంచి నేను సూచన చేస్తూ ఉన్నాను. ప్రజలు ఏ ఒక్కరూ కూడా ఇబ్బంది పడే పరిస్థితి రాకూడదు. ప్రజల సౌకర్యం కోసం 1902 అన్న ఒక నెంబరు కూడా, కాల్ సెంటర్ నెంబరు కూడా పెట్టడం జరిగింది. ఆ టోల్ ఫ్రీ నెంబరు నేరుగా సీఎం పేషికే కనెక్ట్ అయి ఉంది అని కూడా నేను చెప్తా ఉన్నా. ఎవరైనా కూడా వివక్ష చూపిన, ఎవరైనా కూడా అవినీతికి పాల్పడినా కూడా ఒక ఫోన్ కాల్ చేస్తే చాలు, ప్రభుత్వం పూర్తిగా అందుబాటులోకి వస్తుంది, ప్రజలకు అన్ని రకాలుగా తోడుగా ఉంటుంది అని చెప్పి ఇదే వేదిక మీద నుంచి సగర్వంగా మరొకసారి కూడా నేను పిలుపునిస్తా ఉన్నాను అని చెప్పి కూడా ఈ వేదిక మీద నుంచి చెప్తా ఉన్నా. గాంధీ గారు అన్న మాటలు, ఐ వుడ్ సే దాట్ ఇఫ్ ద విలేజ్ పెరిషెస్ ఇండియా విల్ పెరిష్. దాని అర్థం మన భారతీయ ఆత్మ అంతా కూడా మన గ్రామాల్లోనే ఉంది అని చెప్పారు మహాత్మా గాంధీ గారు. మన గ్రామాలు ఏ రోజైతే లేకుండా పోతాయో ఆ రోజున భారతదేశమే లేకుండా పోతుంది అని చెప్పి మహాత్ముడు అన్నాడు. అటువంటి గ్రామాలను అన్ని విధాలా తీర్చిదిద్దడానికి, అటువంటి గ్రామాలలో అభివృద్ధి ఫలాలు, పరిపాలన ప్రతి గడప దగ్గరికి కూడా తీసుకొని పోవాలి అని తపన ఆరాటంతో దేశంలోనే కాదు బహుశా ఏ రాష్ట్రంలో కూడా ఎప్పుడూ కూడా జరగని విధంగా ఈ రాష్ట్రంలో, మన రాష్ట్రంలో ఈరోజు గ్రామ సచివాలయ వ్యవస్థకు ఈరోజు అంకురార్పణ చేశాం.